గ్రేట్ఫుల్ గా అంటే దాని గ్రాటిట్యూడ్ ఐ ఫీల్ దట్ అండ్ ఐ యామ్ సో ఐ మీన్ అలా రావడానికి ఆ ఆపర్చునిటీ రావడానికి నేను మీరు అన్నారు కదా హోంవర్క్ అని హోంవర్క్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది సరదాగా చేసేస్తాము రిహర్సల్లో లోపల ఇండోర్ మనకేం అర్థం కాదు వెన్ యూ గో టు ద స్టేజ్ కదా 100 మంది డ్యాన్సర్స్ ఎవరేమనుకుంటున్నారో తెలీదు ఒక్కొక్కడు ఒక్కొక్కలా నవ్వుతూ ఉంటాడు మనం చూసి నవ్వుతున్నాడేమో అని ఒక ఫీలింగ్ నాకు రాదు కదా అందుకే నవ్వుతున్నాడేమో అని ఒక ఫీలింగ్ దానిపైన నుంచి యూ హ్యావ్ టు డూ యూ నో మ్యాటర్ వాట్ ఇఫ్ సంబడీ థింగ్స్ బ్యాడ్ రాంగ్ యువర్ యూ కాన్ డూ యూ కెన్ డూ నీ అంటే ఎవరైనా ఈవెన్ ఇన్ పర్ఫార్మెన్సెస్ డ్యాన్స్ వాట్ ఎవర్ పక్కన చాలామంది నవ్వుతూ ఉంటారు యూ డోంట్ నో దట్ ఇంపాక్ట్స్ యూ అలాట్ అండ్ ఆ పైన నుంచి వెన్ యూ పర్ఫార్మ్ యూ గివ్ యువర్ 100% దాట్స్ ఇట్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఓకేనా మీకు భయమే లేదా ఛాలెంజ్గా అనిపించలేదా ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ మీరు చేయలేదు కాబట్టి చెప్పినప్పుడు ఛాలెంజింగ్గానే అనిపించింది ఇలా అసలు నేను చేస్తానా లేదా అని ఓకే పిచ్చిదానిగా అంటే మనకు వచ్చింది చేస్తే పిచ్చిగానే కనిపిస్తుంది ఓకే కానీ ఫైనల్లా కొంచెం రౌద్రంగా అలా కనిపించాలి నేను సరిగ్గా చేశానో లేదో నాకు తెలీదు కానీ మా డైరెక్టర్ గారు అయితే తనకి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే చెప్పి చేయించుకున్నారు స్క్రీన్ మీద చూసినప్పుడు అందరూ విష్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అరే నేను ఓకే పర్లేదు బాగా చేశాను అని డైరెక్టర్ గారు ఎన్ని మార్క్స్ వేస్తారు 100 వేస్తారా నేను వేసుకోనా ఓకే ఓకే ఇది సంబంధించింది కాకుండా అమ్మాయి ఎంపవర్మెంట్ కానీ తిరుగుబాటు గురించి చూపించినట్టు అనిపించింది నాకు దాని గురించి ఏం చెప్తారు తెలంగాణలో అమ్మాయిలు లేరా ఉన్నారు కదా వాళ్ళకి అన్యాయం జరగలేదా ఏసండి అంటే పవర్ అంటే నా దృష్టిలో ఆదిశక్తి అంటే స్త్రీయే కదా నేను అలానే భావిస్తే స్త్రీలని సో ఆ పవర్నే తీసుకుని నా సినిమాలో మెయిన్ ఒక బీజం దాన్నే పెట్టుకున్నాను ఏసండి అంటే ఇప్పుడు ఎప్పుడు మగవాళ్ళ మొహాలు చూపిస్తే దరిద్రంగా ఉంటుంది కదా అప్పుడప్పుడు ఆడవాళ్ళ మొహాలు చాలా బాగా ఎలివేషన్స్ ఇస్తే అందంగా ఉంటుంది నేను యాక్చువల్గా ఇప్పుడు ఒకటండి నేపథ్యం మాత్రమే తెలంగాణ సార్ ఇది ఆ సౌండింగ్ దొర దొరసాని గడులు అంటాను ఇలాంటి సమస్య ఎక్కడున్నా ఆపై మేబీ ఇది హిందీలో రిలీజ్ చేసే ప్రదేశంలో అంటే హ్యూజ్ రెస్పాన్స్ రావచ్చు సి మన మూవీలో గెటప్స్ ఉన్నాయి మీకు ఎలా ఉంటే ఒక నార్త్ ఇంపాక్ట్ ఉంటుంది ఆ దొరసాని వేషధారణను కూడా సౌత్ అండ్ నార్త్ మిక్స్ చేసినట్టు ఉంటుంది సో ఇట్స్ కంప్లీట్ ఇట్స్ అబౌట్ మై ఇమాజినేషన్ వరల్డ్ సో పర్టికులర్గా నేను గొప్ప చాలా గొప్ప సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించిన సినిమాలు అవి బట్ ఆ ప్రభావం నా మీద ఉండదు నా ఎందుకంటే నా ప్రభావం నా మీదనే ఉండదు